ప్రతి వ్యక్తిలో 18 తప్పులు ఉంటాయి, దోషములు ఉంటాయి. ఈ 18 దోషములు లేనివాడు మార్కండేయుడు అవుతాడు. ఇంతకీ ఏమిటా 18 దోషాలు? అవి అందరిలో అంతో ఎంతో ఉంటాయి, కొందరిలో ఎక్కువ ఉంటాయి, కొందరిలో తక్కువ ఉంటాయి. 18లో కొన్నైనా ఉంటాయి, 18 లేకుండా ఎవడో ఉండడు. అందులో ఒకటి నిద్ర. ఎప్పుడు పెడితే అప్పుడు నిద్రపోవడం. నిద్ర అంటే అసలు నిద్ర లేకపోతే చచ్చిపోతాం అవసరం అండి. మళ్ళీ నిద్ర తప్పు అనకండి. నిద్ర అంటే అనవసర నిద్ర. ఎప్పుడు పడితే ఎప్పుడు నిద్రపోతే దానివల్ల మనిషికి ఆరోగ్యం దెబ్బతింటుంది, వాడికి పూర్ణాయువు ఉండదు. అనవసర నిద్ర అనగా ఏమిటి? హాయిగా రాత్రి 9 దాటాకనో 10 దాటాకనో పడుకుని తెల్లవారుజాము వరకు పడుకుని పృథ్వీ లేచిపోతే అది శరీరమునకు అవసరమైన నిద్ర, శాస్త్రీయమైన నిద్ర, వేదములు నిర్దేశించిన నిద్ర. రాత్రి అంతా ఇంటర్నెట్లు చూసుకుంటూనో, సినిమాలు చూసుకుంటూనో, పిచ్చి పనులు చేసుకునే మెలకుగా ఉండి పగల ఇష్టం వచ్చినట్టు గురిపెట్టి నిద్రపోతే అది ఇందాక చెప్పిన దోష నిద్ర. అలాగే నిద్రపోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పురాణంలో పొరపాటు కూడా నిద్రపోకూడదట. కొంతమంది అదృష్టం, మరి అదేంటో తెలియదు, ఇంటి దగ్గర పరుపు వేయండి నిద్ర పట్టదు. ఉపన్యాసానికి రాగానే మాత్రం ఆ కుర్చీకి ధారపడి నోరు వెళ్లాడేసి మరి నిద్రపోతారు. కాబట్టి ఏది ఏమైనా ఆలయ ప్రాంగణాలలో ఇలాంటి ప్రవచన కార్యక్రమాలలో, గురువుల సన్నిధానములో, అభిషేకాదులలో ఇలాంటి కొన్ని పవిత్ర కార్యక్రమాలను నిద్రపోకూడదట. యజ్ఞం చేస్తూ నిద్రపోయాడు ఒక ఆయన. అందుకే ఆయనకి కుష్ఠరోగి అని కొడుకు పుట్టాడు. ఇది మనకి పద్మపురాణంలో గాయత్రి మహిమ అని ఒక మహిమ ఉంటుంది. పుష్కరము అని ఒక క్షేత్రం ఉంది భారతదేశంలో, అది ఇప్పుడు రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో మనం ఇప్పుడు అజమీర్ అంటున్నామే. అజమీరం అంటే ఏమిటది? హిందీలో అజ్మీరు, ఆ సంస్కృతంలో అజ మేళము. అజ అంటే బ్రహ్మ, బ్రహ్మచేత మిళితమైనది అజమేళ స్థానం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ భూలోకానికి వచ్చాడు. 1000 గాయత్రి మహాయాగం చేశాడు. ఆయన చేతిలో ఉన్న తామర పువ్వు నేల మీద పడింది, దానివల్ల ఒక మహాసరస్సు ఏర్పడింది. తామర పువ్వుని సంస్కృతంలో పుష్కరము అంటారు. పుష్కర పుష్పం వల్ల ఒక సరస్సు ఏర్పడింది గనక దానికి పుష్కర సరస్సు అని పేరు. ఈ పుష్కరములనేవి అక్కడి నుంచి మొదలయ్యాయి. ఆయనే పుష్కర పురుషుడు. ఆ సరస్సులోకి అధిష్టాన దేవతగా ఉన్న పురుషుడు అక్కడి నుంచి 11 నదుల్లో ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదిలో ప్రవేశిస్తాడు. ఆ నదికి పుష్కరాలు వస్తాయి. ఆ ప్రాంతంలో బ్రహ్మగారు యజ్ఞం చేస్తూ ఉండగా అక్కడికి చూడడానికి పూర్వం ఒక రాజుగారు వచ్చారు. ఆయన చూస్తూ చూస్తూ యజ్ఞం మధ్యలో నిద్రపోయాట. అందుకనే యజ్ఞకాలంలో ఎక్కువ తినద్దురా అన్నారు. యజ్ఞం చేస్తున్నప్పుడు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే, ఉపవాసం ఉండమని చెప్పడంలో అంతరార్థం తిండి తినకుండా శరీరం విడిచిపెట్టమని, నీరసం వచ్చి పడిపోమని కాదు. అక్కడ శివ బాగా తిండి తిని వస్తే ఏమవుతుంది? ఆ మైకం కలుగుతుంది. ఎక్కువ తినడం వల్ల శరీరం ఒక రకమైన స్తబ్దతకు గురవుతుంది, అప్పుడు నిద్ర ముంచుకొస్తుంది. ఇలాంటి పవిత్ర కార్యక్రమాల్లో కళ్ళు మూస్తాం. పవిత్రమైన గాయత్రీ యజ్ఞం స్వయంగా బ్రహ్మ చేస్తూ ఉంటే ఇక్కడ దాకా భోజనం చేసి వచ్చి దాంతో నిద్ర వచ్చి ఆ నిద్రట్లో కింద పడిపోయాడు ఆయన. దాంతో బ్రహ్మ కోపం వచ్చింది. ఆ నిద్రపోవడంలో కూడా పోనీ దూరంగా ఎక్కడో కూర్చొని నిద్రపోవచ్చు కదండి. ముందు వరుసలోకి వచ్చి కూర్చున్నాడు. పైగా పోనీ ఫ్రంట్ రోలో కూర్చుని నిద్రపోతే అది మరీ డిస్టర్బెన్స్. ఈయన గురక పెట్టి నిద్రపోయి యజ్ఞము చేయిస్తున్న ఋత్విక్కుల్లో ఒకడైన వశిష్ఠుడు తొడ మీద పడ్డాట. దాంతో బ్రహ్మ కోపం వచ్చి కుష్ఠరోగం వచ్చుగాక అన్నాడు. అప్పుడు ఆయన కుష్ఠరోగం వస్తే ఆ రోగం నుంచి బయటపడడానికి మళ్ళీ గాయత్రీదేవిని ఉపాసించాడు. అదో పెద్ద గొడవ. పద్మపురాణంలో 3 ఖండములలో ప్రత్యేకంగా సృష్టి ఖండం అని ఒక ఖండం ఉంటుంది. ఆ ఖండంలో ఈ కథంతా ఉంటుందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని పనులు కొన్ని ప్రాంతాల్లో చేయకూడదు. చేయటం వల్ల వచ్చిన రోగం నుంచి బయటపడడానికి ఆ రోజుల్లో ఆ మహారాజు కాబట్టి ఏదో ఉపాసన చేశాడు, బయటపడ్డాడు. ఇవాళ సామాన్య మానవులు తప్పులు చేయగలరు, కానీ ఈ తప్పుల వల్ల వచ్చే పాపముల నుంచి, ఆ పాపముల వల్ల వచ్చే రోగాల నుండి, కష్టాల నుంచి బయటపడడం అంత తేలిక కాదు. కష్టం రావడం తేలిక, అందులోంచి బయటపడడం కలియుగంలో చాలా కష్టం. అందుకనే సాధ్యమైనంత వరకు కొన్ని పనులు చేయరాదు. కాబట్టి ఆహార నియమం పెట్టుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఆహార నియమం పెట్టుకోమన్నాం కదా, నేను అసలు తినకుండా ఉండడం కూడా మళ్ళీ దోషం. అందుకే మళ్ళీ పద్మపురాణంలోనే నోపవాసంతు కర్తవ్యం అన్నాడు. ఇదే పద్మపురాణంలో మళ్ళీ ఏమన్నారు? పూర్తిగా ఉపవాసం ఉండదు. ఇప్పుడు పురాణానికి ఇక్కడికి వస్తున్నారు మీరు. మేము 40 మార్కండేయ పురాణాన్ని పగలంతా ఉపవాసం చేసి మీ పురాణం విన్నాక ఇంటికి వెళ్ళి అప్పుడు భోజనం చేసి ఆ రకంగా విందామనుకుంటున్నాం అనో నియమం పెట్టుకున్నారు అనుకుందాం. కాసేపు 40 సూర్యోదయం నుంచి పురాణ శ్రవణం అయ్యేదాకా ఏం తినం?
ఏ తొమ్మిదింటికో ఇంటికెళ్ళి తింటామంటే ఈ లోపం ఏమవుతుంది, కళ్ళు పేర్లు గమ్ముతాయి, రకరకాల రోగాలు వస్తాయి. అప్పుడు కూడా మీరు కళ్ళు తిరిగే పడతారు. అప్పుడు అసలు పురాణ శ్రవణం పూర్తిగా నశిస్తుంది, శరీరమే శిథిలమైపోతుంది, పతనమైపోతుంది. అందుకనే ఉన్నాడు పూర్తి ఉపవాసం ఉండకు, అలాగని అధిక వాసము చెయ్యకు. నీ శరీరము నిలబడడానికి, ఎక్కువ నిద్ర రాకుండా ఉండడానికి, పనులు సక్రమంగా చేయడానికి ఎంత ఆహారం అవసరమో అంతవరకు సేకరిస్తే అది కూడా ఉపవాసమే అన్నారు. ఇది పాక్షిక ఉపవాసం కాదు, సంపూర్ణ ఉపవాసం అట. ఏది, శరీరం పతనం కాకుండా ఉండడానికి, అలాగని శరీరానికి నిద్ర రాకుండా ఉండడానికి కొంచెం ఆహారం, లఘువుగా ఆహారం స్వీకరించి కార్యక్రమాలు చేస్తే అది సంపూర్ణ ఉపవాసంతో సమానం. ఇది అసలు మనకి యోగశాస్త్రం చెప్పింది. అప్పుడు వాడికి నిద్ర రాదు, లేకపోతే అనవసర నిద్ర వస్తుంది. ఆ అనవసర నిద్ర ప్రథమ దోషం. ఈ నిద్రని జయించాడు ఆయన, శరీరమునకు అవసరమైన నిద్రనే సేకరించాడు. రెండవది తంద్ర. ఈ తంద్ర అంటే ఏంటన్నమాట, అలసత్వం, బద్ధకం. మనుషులు కొంతమంది ఉంటారు, ఏ పని చెప్పినా అలా మెల్లగా ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా చేస్తారు. పోనీ ఆ ఉద్యోగం వదలడు, ఆ ఉద్యోగం చేయలేడు అనుకోండి, ఎందుకు వచ్చింది, ఇంకోటి చేస్తాడు కదా, మనకు ఓపిక లేదు, రిటైర్ అయిపోయాం, చికాక్గా ఉంది, అయినా కుర్చీని విడిచిపెట్టడు, పని చేయలేడు. ఈ విధముగా అలసత్వంతో బద్ధకంతో సక్రమంగా పనులు చేయలేనటువంటి వాడంతటి ప్రమాదకారి మరొకడు లేడు. ఈ తంద్రని విడిచిపెట్టాలి, బద్ధకాన్ని విడిచిపెట్టాలి, దాన్ని విడిచిపెట్టాడు ఆయన. మూడవది భయం. అన్నిటికీ భయమే, గురువుగారండి కుక్క ఎదురుగుండా వచ్చిందండి, కుక్క కుడివైపు నుంచి పెడితే మంచి శకునం అండి, ఎడం వైపు నుంచి పెడితే మంచి శకునం అండి అని ఒకప్పుడు అవధానంలో నన్ను ప్రశ్నించారు. ఎటు వెళ్ళినా పర్వాలేదు, కరవకుండా పెడితే మంచి శకునం ఆయన. ఏది భయపడాలో దానికి భయపడాలి, దేనికి భయపడాలో, అనవసరంగా అన్నిటికీ భయపడడం ఎందుకు, ఇంకా కుక్క ఎదురు వస్తే భయపడిపోయి పొరపాటున ఇంట్లోంచి బయలుదేరుతుంటే ఎక్కడికి వెళ్ళామని అడిగట, పురాణానికి వెడుతుంటే ఎక్కడికి వెళ్ళామని అడిగితే ఏం కొంపేయం ఒలగదు. ఏ పెళ్లికో వెడుతున్నప్పుడు అడిగాడంటే మరి కాసేపు కూర్చోవాలంటే అర్థం ఉంది. చిన్న చిన్న విషయాలకి బయటికి వెళ్ళడం వల్ల మనకి ఏమైనా నష్టం వస్తుందేమో, ఫలానా కార్యక్రమంలో ఇబ్బంది పడతామేమో అని నిత్యం తన నీడ చూసి తానే భయపడడం అంత దరిద్రం అరవట్లేదు. మరీ విచిత్రంగా ఉంటుంది కొంతమందికి ఏమిటో, వాళ్ళు ఎవరిని నమ్మరు. ఈ భయానికి మూల కారణం చెప్పమంటారా? ఇప్పుడు పద్మాగర్ గారు ఒక పారాయణ చేయమన్నారు అనుకోండి, దాన్ని నెమ్మది చెయ్యాలి. పద్మాగర్ గారు చెప్పారని ఒక పారాయణ, మళ్ళీ మర్నాడు ఇంకోటి కనపడితే వాడిని కొట్టుకుని, ఇంకోటి కనపడితే ఇంకోటి కొట్టుకుని, వంద చేస్తే ఏం ఉపయోగం లేదు. మానవుడికి ఎక్కువ సంపర్కాలు పెట్టుకోవటం వల్ల వచ్చేది భయం అట. దీనికి ఒక చిన్న విషయం చెప్తాను మీకు. పూర్వం వరరుచి అని ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయనకే కాత్యాయనుడు అని కూడా పేరు. ఆయన వ్యాకరణమునకు వార్తికను రాశాడు, పాణిని వ్యాకరణం రాశాడు. వరరుచి కాత్యాయనుడు అనేవాడేమో వార్తికను రాశాడు, లఘు భాష్యం, దానికి పూర్తి భాష్యం పతంజలి రాశాడు. అందుకే పాణిని, కాత్యాయని, పతంజలి ఈ ముగ్గురిని మహామునులు అంటారు. వీళ్ళు మన సంస్కృత వ్యాకరణానికి మూల స్తంభాలు. అందులో కాత్యాయనుడు వరరుచికి నలుగురు భార్యలు, నలుగురికి నలుగురు కొడుకులు. ఒకరోజున చిన్న కొడుకు, అందరిలోకి చిన్న భార్య కొడుకు పెద్ద భార్య కొడుకు దగ్గరికి వెళ్ళాడు, పెద్ద ఆయన దగ్గరికి. పెద్ద ఆయన పూజ చేస్తున్నప్పుడు లోపలికి ఎవరిని రానివ్వడు, అందుకని బయటే కూర్చోమందుట వదిన గారు. ఈయన బయట కూర్చున్నాడు, కూర్చుని వదిన అన్నయ్య ఏం చేస్తున్నాడు అని అడిగాడు. అన్నయ్య ఇప్పుడే గణపతి ప్రార్థన మొదలుపెట్టాడు ఆయన అంది. వదిన గారు ఇలా చెప్పగానే ఒక గుణపం ఇవ్వమన్నట్టు ఆయన గుణపం కూర్చుకుని. అప్పట్లో ఇంట్లో పెద్ద పెరడు ఉండేది మన పీఠంలాగా ఇక్కడ, ఆ పెరట్లో ఒక గొయ్యి తీసేట. ఇంతలో గణపతి పూజ అయ్యింది, హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టాడు ఆయన, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పూజ మొదలెట్టాడు. వదిన గంట కొట్టాడు కదా పూజ అవ్వలేదంటే గణపతి పూజ అయింది, ఇప్పుడు కుమారస్వామి పూజ మొదలుపెట్టాడు ఆయన. ఈయన మళ్ళీ గొయ్యి తవ్వాడు. ఇలా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వదిన గారు, కుమారస్వామి పూజ అయ్యింది, ఇప్పుడు శివుడి పూజ, తర్వాత విష్ణువు పూజ, ఆ తర్వాత వ్యాస పూజ, ఆ తర్వాత ఇంకో జైమిని పూజ, ఇలా ఒక్కొక్క పూజ ఒక్కొక్క పూజ చెప్పుకొస్తుందట. పొద్దుట 7 గంటలకు వచ్చిన ఈయనకి మధ్యాహ్నం 12 దాకా ప్రతి 1/4 గంటకి లోపల గంటలు మోగుతూనే ఉన్నాయి, ఈయన గొయ్యి తవ్వుతూనే ఉన్నాడు. 12 మొత్తం మీద అన్నగారు పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. అన్నయ్య గారు తీరా బయటకు వచ్చేసరికి తులసి మొక్కలో నీళ్లు పోద్దాం అని వచ్చాడు. ఇంతవరకు ఉపాసన చేసినప్పుడు ఉపయోగించే నీళ్ళన్నీ పళ్ళెల్లో పోసేవాళ్ళు అండి, ఒక పూజ అయినప్పుడల్లా కాసిన నీళ్ళు పళ్ళెల్లో పోసేవాట. ఈ అర్ఘ్యజలం అంతా తులసి మొక్కలో పోయడానికి వచ్చాడు ఆయన.
తులసి మొక్కలోకి పోయటానికి పెరట్లోకి రాగానే ఎదురుగుండా గోతులు గోతులు గోతులు, మొత్తం గ్రౌండ్ అంతా గోతులే. ఓ 50-60 గోతులు ఉన్నాయి, ఒక్కొక్క గొయ్యి ఇంత ఉంది. తమ్ముడి చేతులు గుణపం ఉంది. ఎర్ర తమ్ముడు, ఈ గోతులన్నీ ఇవే నువ్వేనా తవ్వావంటే, అవునన్నయ్య అన్నట్ట. ఎందుకురా ఇన్ని గోతులు తవ్వావు, మాదొడ్లు అన్నట్ట. దాహం వేసింది అన్నయ్య, నుయ్యి తవ్వితే నీళ్లు పడతాయి కదానని ఇన్ని గోతులు తవ్వానన్నట్ట. ఓరి మూర్ఖుడా, ఇన్ని గోతులు తవ్వే బదులు ఒక్క గొయ్యి తవ్వుంటే ఎప్పుడో నీళ్లు పడేవి కదరా అన్నట్ట అన్నగారు. అదే అంటున్నానరా మూర్ఖుడా, ఇన్ని పూజలు అంటూ కూర్చునే బదులు ఒక్కదాన్ని నువ్వు నిష్ఠతో భక్తితో ఉపాసించి ఉంటే ఎప్పుడో బాగుపడేవాడివి కదా అన్నాడు ఆయన. అన్నగారికి సులభంగా చెప్పడానికి ఈ మాట చెప్పాడు ఆయన. అంటే ఇద్దరు కవల పిల్లలు అవడం వల్ల, ఇంచుమించుగా సమాన వయస్సులు అవడం వల్ల ఆ మాట అన్నాడు. అయితే అన్నగారిని అంత మాట ఊరుకుడా అండగాని, కొన్ని సందర్భాల్లో చిన్నవాడైనా అనాలి. మనం కూడా అంటే గణపతిని పూజ చేసి ఇంకోటి చేయడం తప్పని కదా. అక్కడ దేని మీద నమ్మకం లేదు, గణపతిని పూజ చేయకపోతే విఘ్నాలు ఇస్తాడేమో, కుమారస్వామికి దండం పెట్టకపోతే కొడతాడేమో, ఈ అన్ని రూపాల్లో ఉన్నవాడు మళ్ళీ పరమాత్మని ఒక నమ్మకం ఉండాలి. ఈయనకి నమ్మకం లేదు. ఒక ఆయన చెప్పాడు ఈ పూట గణపతి, ఇంకొక ఆయన చెప్పాడు కుమారుడు, రేపు పొద్దున వచ్చాడు నవగ్రహాలు, ఇందులో ఎవరు జోలికి వెళ్ళకపోతే వాడు తంతారేమో అని భయం. ఇంకొక భయం చెప్పమంటారా మీకు, ఎవడు చెప్పాడో తెలియదు కానీ దేవుడికి వెనక భాగం చూపించకూడదు అన్నట్ట. అందుకని గుళ్ళోకి వెళ్ళి ప్రతివాడు ఏం చేస్తాడంటే ఇలా వెనక్కి రావడం. సరిగ్గా వెనకాతలు వస్తున్న నన్ను ఢీ కొట్టాడు ఒక ఆయన. ఆయన మళ్ళీ పర్వతం, ఒక్క దెబ్బకి నా కళ్ళు వేర్లు గమ్మే, ఏదో అదృష్టం బాగుండి నేను ఇవాళ మీకు ఉపన్యాసం చెప్పగలిగాను. అంటే దేవుడికి పృష్ఠభాగం చూపించకూడదంటే అవతల వాడిని విశిష్టుణ్ణి నీ పృష్ఠంతో తనమనే చూసుకోవాలి. ఔచిత్యం అంటారు దాన్ని. ఎవడికోడు కళ్ళు మూసుకుండా వచ్చేయటం, ఆంజనేయుడి దగ్గర ఒకడు ఇంకో చోట ఒకడు, గుద్దేయడమే పక్కవాడిని. ఎక్కడ మన పురాణాల్లో చెప్పరు అనవసరముగా పృష్ఠభాగం చూపించదు. అక్కడ చెప్పిన వాడు గుర్తుపెట్టుకోండి మీరు, అనవసరముగా కావాలని ఆయనకే స్త్రీకి కబుర్లు చెప్పొద్దని అర్థం. నువ్వు గుళ్ళోకి వెళ్ళావు, దర్శనం చేసుకున్నావు, నీ పని అయిపోయింది, అయిపోయిన తర్వాత దేవుడికే స్త్రీ ఏమంటే బాగున్నారా అని అందరితో మాట్లాడొద్దురా. అలా అనవసర విషయములను చర్చిస్తూ నీ వెనుక భాగమును భగవంతునికి చూపించొద్దని చెబితే ఇక అన్నిటికీ ఇదే పట్టుకుని పిడివాదం కింద చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, వెనక్కి వస్తూ ఎంతోమంది మెట్లు దగ్గర పడిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవాలయం మెట్లెక్కి పైకెక్కి వెనక భాగం చూపించకూడదని ఆ మెట్ల బట్టి వెనక్కి వస్తూ ఢామ్మని కింద పడి నడ్డి విరగొట్టుకున్నారు. అదే అంటే మన దగ్గర అజ్ఞానం పెరుగుతుంది తప్ప జ్ఞానం లేదు. దీన్ని అనవసర భయం అంటారు. ఇది కూడా దోషంట, నేను చెప్పలా, ఇది మార్కండేయుడు చెప్పిన మాట చెబుతున్నాను. మీరు కావాలంటే మార్కండేయ పురాణంలో కింద వ్యాఖ్యానంలో ఉంటుంది చూడండి. భగవంతుని ఎడల మనకి భక్తి కావాలి. ఎప్పుడు భయం ఉండాలో అప్పుడు ఉండాలి. తప్పుడు పనులు చేస్తున్నప్పుడు భయపడండి, పక్కవాడు కొంప కూలుస్తున్నప్పుడు భయపడండి, ఇతరులను అన్యాయంగా తిడుతున్నప్పుడు భయపడండి, చెయ్యరాని పాపములు చేస్తున్నప్పుడు భయపడండి. చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడటం, ఏమో శివుడికి ఇలా రెండు చేతులు జోడించి దండం పెట్టకుండా ఇలా పక్కకి దండం పెడితే కొడతాడేమో, ఇటు పెడితే కొడతాడేమో, నెత్తి మీద పెట్టుకోకపోతే కొడతాడేమో అండం. ఒక ఆయన అయితే శివుడి ఆలయంలో 3 ప్రదక్షిణల కంటే తక్కువ చేసామంటే ఇక నువ్వు ఇంటికి వచ్చాక చచ్చిపోతావు అన్నట్ట. పరమేశ్వరుడు అలా అల్ల, 3 ప్రదక్షిణలు చేయడం మంచిది. ఓపిక లేకపోతే ఏం చేస్తారండి వాళ్ళ, పాపం కదలలేక నానాయాత్ర కొడుతున్నారు. అయినా గుళ్ళోకి వస్తున్న పుణ్యాత్ములు ఉన్నారు. ఇప్పుడు అలాంటి పెద్దలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు జ్ఞానులు. కాకపోతే శరీరానికి వయస్సు ప్రభావం వల్ల ఆరోగ్యం కొంత తక్కువయ్యి సహకరించదు శరీరం. అటువంటి వాళ్ళు అసలు గుళ్ళోకి వెళ్ళపోయిన పొరల, అక్కడికి వచ్చో నమస్కారం చేస్తే చాలు. అసలు ఆ వయస్సు వాళ్ళు ఎంతమంది గుళ్ళోకి వస్తున్నారు ఇవాళ. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, నీ శరీరం ఏమిటో నీ ఆరోగ్యం ఏమిటో తెలుసుకో, భయపడకు. పరమాత్ముడు నావాడు అనుకో, భయం కాదు భక్తి కావాలి. ఈ భయం 3వ దోషం. ఇది ఆయనకి మార్కండేయుడికి లేదు. అందుకే ఆయన ఎప్పుడు అనవసర భయాలు పొందడు. 4వది క్రోధం. ఇక క్రోధమంత మహాపాపం మరొకటి లేదు. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులను నాశనం చేస్తుంది, మనిషిని పతనానికి తీసుకెళ్లేది కోపమే. క్రోధమ తపముంజరచున్ను క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్, క్రోధమ సకలంబునకున్ బాధియగున్, క్రోధిగా తపస్సుకి చన్నే. క్రోధం కష్టపడి చేసిన తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధుల్ని నాశనం చేస్తుంది. క్రోధం మనిషిని ఎందుకు పనికి రాకుండా చేస్తుంది. అన్నిటికీ మూల కారణం క్రోధమే. అన్నిటికీ మూల కారణం అంటే అన్ని పతనములకు నాశనములకు మూల కారణం క్రోధం. అందుకే జ్ఞానులు క్రోధం పొందరు. ఆయన క్రోధం అనే దోషాన్ని 4వ దోషాన్ని విడిచిపెట్టాడు. 5వది మోహం. నేను నాది, నేను నాది, ఈ రెండే ప్రమాదం. రెండింటిని విడిచిపెట్టు,
మమ అహం. అహం అంటే నేను, మమ. ఇది మళ్ళీ దత్తాత్రేయ చరిత్రలో వస్తుంది, అందువల్ల ఇక్కడ బట్టిగా చెప్పట్లేదు. భవిష్యత్తులో దత్తాత్రేయుడు దీన్ని బాగా వివరిస్తాడు. చెప్పాను మార్కండేయ పురాణం అంటే విజ్ఞాన సర్వస్వం. ఇన్ని విజ్ఞాన రహస్యములు మరి ఎక్కడ ఉండవు. ఓపిక్గా వినాలంతే, వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఎన్నో పాత్రలు, ఎన్నో కథలు, ఎన్నో రకాల విశేషాలు ఉంటాయి. అందులో చెప్పారు మోహం విడిచిపెట్టు, ఎంతసేపు నేను అనుకోకు, నేను అనుకునేలోపు నీ శరీరం పోతుంది, నాది అనుకునేలోపు నువ్వు అనుకున్న వస్తువులన్నీ పోతాయి. ఏది మంది కాదండి, ఏదో ఈ 2 గంటలు యాసన నది, 2 గంటలు దాటాక యాసన నది కాదు, నాకు ముందు ఎంతమంది కూర్చున్నారో నా తర్వాత మరి అందరు కూర్చోబోతున్నారు. ఈ భూమి మన కాళ్ళ కింద ఉన్న ఈ భూమి ఎంతమందికి ఆశ్రయం ఇచ్చిందో ఒక్కళ్ళు వాళ్ళలేరు. పాపం పరమ పుణ్యాత్మురాలు కిందటి సంవత్సరం ఆయన సతీమణి ఇక్కడ ఉపన్యాసానికి వచ్చేదావిడ, పాప ఆఖరణ వచ్చేది, ఓపిక లేకపోయినా ఇవాళ ఈ సంవత్సరం వెళ్ళారు. మనం చూస్తున్నాం కదా కళ్ళ ముందు. అయినా పర్వాలేదు, భగవంతుడు అనుగ్రహిస్తాడు ఈ పెద్దవాళ్ళని. ఎంతో శ్రద్ధతో పురాణములు విన్న పుణ్యాత్ములకి కైవల్యం వస్తుంది, అది సృష్టి రహస్యం. ఒకప్పుడు భోజ మహారాజు గారు చిన్నప్పుడు ఇంచుమించుగా ఆయనకు 5 ఏళ్ల వయస్సు ఉండగా వాళ్ళ తండ్రి చచ్చిపోయాడు. ఆయన చిన్నాన్న పేరు ముంజుడు. తండ్రి చచ్చిపోతూ భోజుడిని 5 ఏళ్ల బాలుడిని పిన తండ్రి ముంజుడు చేతిలో పెట్టి, నాయన తమ్ముడా నేను అకాల మరణం పొందుతున్నాను, ఈ నా కుమారుణ్ణి పెంచే బాధ్యత నీది అన్నాడు. నేను నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుని ఈ పిల్లవాడికి పట్టాభిషేకం చేస్తాను, నన్ను నమ్మన్నయ్యా అన్నాడు ఆ ముంజ మహారాజు. ఆ తర్వాత తండ్రి పోయాక ముంజుడు నిజంగానే అన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని భోజుణ్ణి బుద్ధిసాగరుడు అని పేరు కలిగిన మంత్రికి అప్పగించాడు. ఈ భోజుడు యొక్క వంశం వాళ్ళందరికీ బుద్ధిసాగరుడు మంత్రి. బుద్ధిసాగరుడు 3 తరములకు గురువుగా మంత్రిగా ఉన్నాడు. ఆయన ఇంకా అంత తెలివైనవాడు మరొకడు లేడు కాబట్టి ఆయనకి బుద్ధిసాగరుడు అని పేరు. ఆయన భోజుడి యొక్క తాతకి, భోజుడి తండ్రికి, భోజుడికి కూడా గురువుగా ఉన్నాడు ఆయన. ఆయన భోజుణ్ణి చిన్నప్పటి నుంచి దగ్గరికి తీసుకుని వేదాలు ఉపనిషత్తులు అన్నీ నేర్పి భవిష్యత్తులో మాళవ దేశాన్ని పరిపాలించవలసిన రాజుగా తీర్చిదిద్దాడు. మాళవ దేశానికి ధారానగరం రాజధాని. ఆ ధారానగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాలంటే నీ పెద్దల గొప్పతనం తెలుసుకో అని అన్నీ నేర్పాడు. కుర్రాడికి 20 ఏళ్ళు వచ్చాయి. 20 ఏళ్ళు వచ్చాక, మహారాజా మీరు చెప్పినట్టే మీ అబ్బాయిని, అదే మీ అన్నగారు అబ్బాయిని నేను శ్రద్ధగా పెంచాను, విద్యలో నేను నేర్పాను, అతనికి 20 ఏళ్ళు వచ్చాయి, ఇక ఇప్పుడు అతను నేర్చుకోవాల్సిందేం లేదు, పట్టాభిషిక్తుని చేసేద్దామా, మంచి ముహూర్తం పెడదామా అన్నాడు మంత్రి గారు. అప్పటిదాకా లేదు కానీ ఈయనకి ఎందుకో బెంగొచ్చింది. ఈ 20 ఏళ్ళ వరకు ఆయన నిజంగా కన్నకొడుకులా చూశాడు. ఆ రోజు మాత్రం పట్టాభిషేకం చేయాలనగానే ఇంటికి వెళ్ళి రాత్రి మంచం మీద పడుకుని, ఇన్నాళ్ళు మగుటం లేని మహారాజు నేనే, మా అన్నగారు సింహాసనం నాకు ఇచ్చాడు, కిరీటం అంటే నెత్తి మీద పెట్టుకోలేదు కానీ సింహాసనం అంతా నేనే ఆక్రమించుకుని పరిపాలించాను, నా మాట చెల్లింది, ఇన్నాళ్ళు అందరూ నన్నే మహారాజా అన్నారు, రేపు నా అన్న కొడుకు వచ్చి దాని మీద కూర్చుంటాడు, అప్పుడు అందరూ ఏమంటారు, మాజీ మహారాజు అంటారు. ఈ మాజీ అనే మాట వింటే చాలు, ఓరి బాబో ఈ మహాబాధని, పదవి పోతే ఒక్క క్షణం ఉండలేము, రేపటి నుంచి ఇంకా భోగాలు ఉండవు, మంత్రి నా మాట వింటాడా, అన్నిటికీ భోజనం అడగాల్సి వస్తుంది, మన పెత్తనం చెల్లదు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుని ఈ పదవి విడిచిపెట్టడం చాలా కష్టమని చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు మంత్రిని పిలిచాడు, మంత్రి ఈ సింహాసనం విడిచిపెట్టడం నా వల్ల అవ్వడం లేదు, అన్నగారి కొడుకు మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా పదవి అంటే నాకు ఇంకా ఇష్టం, పొరపాట్లు కూడా ఈ సీటు విడిచిపెట్టలేను, నువ్వు చిన్న ఉపకారం చెయ్యి, 7 తరబడి నాకు ఎంతో సేవ చేసావు, అందుకే నేను నిన్ను నమ్మి అడుగుతున్నాను, మా అన్న కొడుకుని చంపేసి వాడి కళ్ళు పీకి నా చేతిలో పెట్టాను. ఈయన తెల్లబోయి, మహారాజా మీరు నిజంగానే చెబుతున్నారా, వేళకోళంగా చెబుతున్నారా, ఎందుకంటే ప్రాణం కంటే మిన్నగా మీ అబ్బాయిని మీరు ప్రేమించారు నాకు తెలుసు, పైగా మీకు పిల్లలు కూడా లేరు, అందుకే అన్నగారు కొడుకుని అంత ప్రేమగా చూశారంటే, పిల్లలున్నా లేకపోయినా అన్న కొడుకుని ప్రేమగా చూసిన మాట నిజమే, కానీ ఇప్పుడు రేపు వాడు వచ్చిన దగ్గర నుంచి నాకు సింహాసనం పోతుంది, సింహాసనం పోయాక నేను ఉండలేను, వాడిని చంపవలసిందే అన్నట్టే. అలాగే అన్నాడు ఆయన, బుద్ధిసాగరుడు మాటిస్తే నిలబెట్టుకుంటాడని నమ్మకం, అందుకే నిశ్చింతగా ముందుడు వెళ్ళిపోయాడు. బుద్ధిసాగరుడు ఈ కుర్రాన్ని వెంట పెట్టుకుని ఉజ్జయిని నగరంలో ఇప్పటికి కూడా బేతాళ గుహలు అని ఉన్నాయి, భట్టి గుహలు బేతాళ గుహలు, అక్కడికి తీసుకుపోయాడు ధారానగరం నుంచి. ఆ గుహల దగ్గరికి తీసుకెళ్ళి, ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చానో తెలుసిన భోజ అంటే, నాకేం తెలుసు
ఇది కూడా విద్యా రహస్యాల్లో ఏమైనా ఒక గొప్ప మార్గమేమో అనుకుంటున్నాను అన్నాడు ఆయన. కాదు నాయన, నువ్వు తండ్రిలా ప్రేమించిన మీ చిన్నాన్న ముంజుడు నిన్ను చంపి నీ కళ్ళు ఆనవాలుగా తన చేతిలో పెట్టమన్నాడు, అందుకే తీసుకొచ్చాను, నువ్వేమంటావు అన్నట్ట. ఇంకోటి ఎవడన్నా అయితే గెజగెజలాడి ఏడవాలి. కానీ బోధుడు చిరునవ్వు నవ్వుతూ, తండ్రి తర్వాత తండ్రి అయినా ఎంతో ప్రేమతో పెంచాడు, అటువంటి తండ్రి గారు నా కళ్ళు అడిగితే నిశ్చింతగా ఇచ్చేస్తాను, పైగా నువ్వు కూడా నన్ను ఎంతో ప్రేమతో పెంచిన గురువు, గురువు చేతిలో చావడం కంటే అదృష్టమే ఉంది. ఈ శరీరం గురువులకు ఉపయోగపడిందంటే అది మహాయోగం అవుతుంది. గురువు కోసం ప్రాణం, గురువు కోసం దేహం, ధనం అన్నీ ఇచ్చేయమని శాస్త్రం చెబుతున్నది. నన్ను చంపి నా గుడ్లు పీకి మా నాన్నగారి చేతిలో పెట్టన్నాడు ఆయన. బాబయ్యంలా నాన్నగారి చేతిలో పెట్టన్నాడు. కానీ నేను శ్లోకం రాసిస్తాను, ఈ శ్లోకాన్ని మాత్రం మా నాన్నగారికి ఇచ్చి ఆ తర్వాత ఆయన ఏం చేసుకుంటాడో చేసుకోమను అని వెంటనే ఏం చేశాడు ఆయన, ఒక భూర్జపత్రం మీద, తాటాకులు భూర్జపత్రాలు అని ఉంటాయి, భూర్జపత్రం కూడా ఒక దాకు తెల్లగా ఉంటుంది, ఆకు తాటాకుల్లాగే ఉంటుంది, అది వెడల్పుగా ఉంటుంది, దాన్ని ఎండబెట్టి నీడలో ఎండబెట్టి ఆరబెట్టి దాని మీద పూర్వం ఇలా కాగితాల మీద రాసినట్టుగా రాసుకునేవారు. తాళపత్రాలు భూర్జపత్రాలు ఈ రెండు పత్రాలు కూడా పూర్వం కవులకు రాసుకోవడానికి బాగా పనికొచ్చేటటువంటి కాగితాలు అన్నమాట. అటువంటి ఒక భూర్జపత్రం మీద గంటం పుచ్చుకొని బోధుడు ఒక శ్లోకం రాసి, నేను చచ్చిపోయాక నా కళ్ళతో పాటు ఈ శ్లోకము రాయబడిన భూర్జపత్రము కూడా మా పిన్నాన్నగారికి ఇయ్యి అన్నాడు. అప్పుడు ఆ బుద్ధిసాగరుడు ఆ శ్లోకం చదివాడు. ఆయన నవ్వుకుని అలాగే నాయన అన్నాడు. ఆ తర్వాత ఓ రెండు కళ్ళు పుచ్చుకొని ఈ భూర్జపత్రం పుచ్చుకొని ముంజ మహారాజు గారు ఏకాంతంగా తన ఇంట్లో ఉండగా వెళ్ళి, మహారాజా మీరు చెప్పినట్టే బోధుడిని చంపాను, ఇవిగో ఆయన కళ్ళు ఆనవాలుగా తీసుకో అని వణుకుతున్న చేతులతో చేతిలో పెట్టాట. అప్పటి వరకు లేదు కానీ కొంచెం శరీరం కంపించింది. ఎంతైనా ప్రేమ ప్రేమే కదా, రాజ్యాకాంక్షతో కుమారుడు వంటి వాడైన బోధుడిని చంపించాడే కానీ ఆ కళ్ళు పుచ్చుకుంటున్నప్పుడు కొంచెం వణుకొచ్చింది, కంగారు వచ్చింది, భయం వచ్చింది. నా కుమారుడు చచ్చిపోయేటప్పుడు ఏమైనా చెప్పాడా అన్నట్టు ఆయన. చెప్పడం కాదు, ఒక శ్లోకాన్ని ఈ పత్రం మీద రాసి నాకు ఇచ్చి మీకు అందజేయమన్నాడు. ఇదిగో శ్లోకం చదువుకోండి అనగానే ఆయన ఆ పత్రం తీసి చూశాడు ఆ శ్లోకాన్ని. అందులో ఏమనున్నది, మందాచ మహీపతి కృతయుగాలంకార భూతో గతి కృతయుగాలంకార భూత గతి సేతుర్యేన మహోదధౌ విరచితః క్వాసౌ దశాస్యాంతకః ద్వాపర్యేన యుధిష్ఠిర ప్రభృతయః నామాపి న శ్రూయతే. అందులో ఆయన రాశాడు, మాంధాత అని పేరు కలిగిన ఒక మహారాజు ఉండేవాడు, కృతయుగానికి అలంకారం ఆయన, కృతయుగంలో అంత గొప్ప రాజు లేడు అనిపించుకున్న మహాత్ముడు ఆయన, ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు, ఇంద్రుణ్ణి కూడా జయించిన వాడు ఆయన. అంతటి మహారాజు గారు శరీరం విడిచిపెట్టాడు, భూమిని మాత్రం ఇక్కడే విడిచిపెట్టాడు, తనతో ఈ భూమిని పట్టుకెళ్ళలేదు. ఇంకా త్రేతాయుగంలో సముద్రం మీద వంతెన కట్టి రావణుణ్ణి సంహరించి ధర్మాత్ముడంటే రాముడే అని నిరూపించుకున్న రామచంద్ర ప్రభు అవతారం చాలించాడు, ఆయన భూమిని తనతో పట్టుకెళ్ళలేదు వైకుంఠానికి, భూమిని ఇక్కడే వదిలేసిపోయాడు. ద్వాపర యుగంలో యుధిష్ఠిర ప్రభృతయ ధర్మరాజు లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ భూమిని పరిపాలించారు, వాళ్ళెవరూ తమతో భూమిని పట్టుకెళ్ళలేదు, వాళ్ళు ఇక్కడే వదిలేసిపోయారు. ఒక్క కలియుగంలో మా తండ్రి ముందుడనేవాడు ఇప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, ఈయన మాత్రం పృథివీ నోనంత్వయాస్యతి భూమిని తనతో గ్యారంటీగా పట్టుకుపోతాడు. తండ్రి నువ్వు మాత్రం ఈ భూమిని నీతో పట్టుకుపోతావు స్వర్గానికి, అందుకేగా నన్ను చంపిస్తున్నావు అన్నట్టే. నన్ను చంపించడానికి మూల కారణం ఏమిటి, బహుశా చచ్చిన తర్వాత నీతో పాటు భూమి వస్తుందేమో, భూమిని శాశ్వతంగా నీతో పాటు పట్టుకుపోవడానికి చంపిస్తున్నావా, ఇంకెంతకంటే వ్యంగ్యం ఏముంటుంది. అందులో భూమిని ఎంతోమంది వదిలిపోయారు, ఎవరూ తమతో పట్టుకెళ్ళలేదు, కానీ నువ్వు మాత్రం పట్టుకుపోతావు, పట్టుకుపోగలిగే శక్తి ఉన్నవాడివి కాబట్టి ఈ బోడి భూమి కోసం నన్ను చంపిస్తున్నావు అన్నాడు. అనగానే ఆ పత్రం కింద పారేసి
గుండెలు బాదుకుని ఏడ్చి ఎంత పొరపాటు చేశాను ఓరి దేవుడో, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఎంతటి ఉదాత్తుణ్ణి, ఇటువంటి పండితుణ్ణి, కవిని, ఒక మహాత్ముణ్ణి క్షణికోద్రేకంలో అపవిత్రమైన ఈ సామ్రాజ్యం కోసం సంహరించానా మంత్రి, నేను చాలా పొరపాటు చేశాను, ఇదిగో నా వరలో నుంచి కత్తి తెరకి నా తల నరికే, నన్ను చంపితేనే ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుందంటే నువ్వు చచ్చేం చేస్తావు, చచ్చి భూతం అవుతావు, నువ్వు చచ్చేం సాధించవు. అందుకే వెనక ముందు ఆలోచించాలి, ఓ పని చేసే ముందు. తొందరపడ్డావు, ఇప్పుడు తొందరపడుతున్నావు అంటే ఏం చేయను మరి, అప్పుడు ఆ బుద్ధి ఎలా వచ్చింది, ఇప్పుడు సద్బుద్ధి వచ్చింది, కానీ కొడుకుని తెచ్చుకోలేను కదా అన్నట్ట. నేను నీ కొడుకుని బతికించి నీకు అప్పగిస్తే ఏం చేస్తావన్నాడు. నెత్తి మీద పెట్టుకుని సింహాసనం అప్పగించి అడవికి పోయి తపస్సు చేసుకుంటానన్నట్ట. ఆయన వెంటనే, ఇదిగో నీ కొడుకునే పక్కన ఉన్న గదిలోంచి పట్టుకొచ్చి నువ్వు చెబితే చంపేస్తానా నేను. ఈ కుర్రాన్ని పరీక్షించాను. ఆ కుర్రవాడి శ్లోకం రాసిచ్చి, చంపండి నన్ను, నా కళ్ళు పట్టుకెళ్ళి నాన్నగారికి ఇవ్వండి అన్నాడు. ఇలాంటి ఉత్తముణ్ణి నేను చంపకుండా అతని జాగ్రత్తగా దాచి ఇక్కడికే తీసుకొచ్చి ఈ సభాభవనంలో ఉన్న ఒక ప్రత్యేకమైన గదిలో దాచి జింక కళ్ళు పట్టుకొచ్చి నీ చేతిలో పెట్టాను. చచ్చిపోయింది అడవిలో చిన్న జింక, దాని కళ్ళు పీకి నీ చేతిలో పెట్టాను. అంతేగాని నువ్వు చెప్పావు కదా, నన్ను పిచ్చి పనులు చేయం, అందుకే మమ్మల్ని బుద్ధిసాగరులు అన్నారు. క్షణికోద్రేకంలో కొంతమంది చెప్పిన పనులు మనం చేయక్కర్లా, అప్పుడు అసత్య దోషం రాదట మనకి. తప్పుడు పనులు చేస్తున్న వాడిని సరైన మార్గంలో పెట్టేటప్పుడు మనం అసత్యం వాడినా అది అసత్యం కాదు. అందుకే ఈ పని చేశానని ఆ కుర్రాన్ని అప్పగిస్తే ఆయన కళ్ళకు అద్దుకుని ఆ కుర్రాన్ని కౌగిలించుకుని తిరిగి పట్టాభిషిక్తుని చేశాడు. అక్కడ బోధుడు చెప్పాడు, దోషాలలో కల్లా అతి భయంకరమైన దోషం మోహము. నేను నాది, ఈ వస్తువులన్నీ నాతో ఉంటాయి, నేనెప్పుడూ నశించిపోను, ఈ శరీరం నాది, నేనే గొప్పవాణ్ణి, ఈ వస్తువులన్నీ నా వెంట వస్తాయి అని జీవి అల్లాడిపోతాడు. కానీ ఎవరికి ఎవరితో సంబంధం ఉండదు. ఎంత పిచ్చేవాళ్ళండి వీళ్ళు, లేకపోతే ఫలానా వాడికి పెళ్ళి అవ్వలేదు, లేకపోతే వీళ్ళకి పిల్లలు పుట్టలేదు, పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవ్వలేదట, పిల్లలు పుట్టకపోతే పెళ్ళి అవ్వలేదట. మొన్న ఒక ఆవిడ వచ్చి మా అమ్మాయికి పెళ్ళి అవ్వదు అని గొడవ చేసింది. తీరా పెళ్ళి అయితే ఇప్పుడు పిల్లలు పుట్టలేదు అంటుంది. పిల్లలు పుడితే ఉంటుంది, వాళ్ళకి చదువు రావట్లేదు అల్లరి అంటుంది. ఆ చదువు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పెళ్ళి అంటారు. ఇక దీనికి అంతం లేదా? నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇది మోహం అంటారు. ఈ మోహము వల్ల మానవుడు సర్వనాశనం అయిపోతట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మానవుడిని కొన్ని వేల జన్మలెత్తించేది ఈ భయంకర మోహం. అందుకే మోహము వల్ల మానవుడు భ్రష్టుడవుతాడన్నారు. 1 కాదు 2 కాదు, కామాత్ క్రోధః అభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భగవద్గీతలో కృష్ణుడు చాలా సులభంగా చెప్పాడు. ఆయన కోరికలు పెరిగితే క్రోధం వస్తుంది, క్రోధం వల్ల సమ్మోహం కలుగుతుంది, ఈ మోహం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది, దానివల్ల తెలివితేటలు నశిస్తాయి, తెలివితేటలు పోతే వాడు సర్వనాశనం అవుతాడు. కాబట్టి ఈ మోహం విడిచిపెట్టండి, మీ కర్తవ్యం మీదే, మీరు చెయ్యండి. మళ్ళీ అలాగనే విడిచిపెట్టమని కాదు, పిల్లలు, ఆ పిల్లలు బాగుండాలి, ఇంతవరకే. కానీ 24 గంటలు అదే పెట్టుకుంటే నువ్వు ఏమవుతావు, అనారోగ్యం పాలైపోతావు. ఎక్కువ మంది ఇప్పుడు ఈ పిల్లల మీద వ్యామోహంతో అనారోగ్యం తెచ్చుకుని ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏ పిల్లల మీదైనా ఎవరైనా ఎక్కువ వ్యామోహం పెట్టుకుంటే ఆ పిల్లలు ఇళ్ళ దగ్గర కుక్కలై పుడతారని కదా మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒకసారి కదా, 2 సార్లు కదా, చాలాసార్లు పురాణాల్లో ఈ ఎరుగు చెప్పాను, కనుక కొత్తగా చెప్పక్కర్లా. మనం గనక మన పిల్లల మీద కానీ, గృహం మీద కానీ, ధనం మీద కానీ ఎక్కువ వ్యామోహం పెట్టుకుంటే అక్కడ కాపలాగా వచ్చే జన్మలో కుక్కలమే పుడతాం, చివరికి ఎంత బతుకు బతికి వీధి కుక్కలు అయిపోతాం చివరికి. ఎంత దురదృష్టం అండి ఇది. ఈ మోహం నుంచి బయటకు వచ్చేయండి. మోహం లేకుండా ఉంటామా అంటే ఉండద్దు అంటల్లా, అక్కడ ఉండాలి, కానీ అతి మోహం ఉండకూడదు. మనకి శరీరం భగవంతుడు ఇచ్చాడు, ఈ శరీరం వల్ల భార్యాభర్తలు అయ్యాం. ఈ భార్యాభర్తలకి కొంతమంది వారి వారి రుణానుబంధాల వల్ల, కర్మల వల్ల పిల్లలు అయ్యారు. ఈ పిల్లల్ని పైకి తీసుకురావడం నీ కర్తవ్యం, వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నించడం నీ కర్తవ్యం, వాళ్ళ కోసం ఉపాసన చేయడం నీ కర్తవ్యం. కానీ 24 గంటలు వాళ్ళనే తలుచుకుంటూ, అమ్మాయికి పెళ్ళవలేదు, అబ్బాయికి పెళ్ళవలేదు, అమ్మాయికి ఉద్యోగం రాలేదు, అబ్బాయికి ఉద్యోగం రాలేదు, వచ్చిన తర్వాత వాళ్ళు బాగుండడం లేదు అని 24 గంటలు దాని గురించి ఆలోచించకు. కేవలం వాళ్ళకి నువ్వు హితం చెయ్యి, హితం చేకూర్చి తర్వాత వాళ్ళ గురించి మర్చిపో. ఈ అతిమోహం చివరికి మనల్ని భ్రష్టులు చేస్తుంది. ఇందులోంచి బయటపడితే జ్ఞాని, పడకపోతే అజ్ఞాని. అందుకే సమ్మోహము వాసనకు జడోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం వస్తుందండి. ఒక 5-6 రోజుల తర్వాత, నా వారం రోజుల తర్వాత మొత్తం మీద ఇందులో జడోపాఖ్యానం అని ఒకటి ఉన్నది. ఈ జడోపాఖ్యానం వచ్చిన దగ్గర నుంచి బయటకు కదలకుండా శ్రద్ధగా వినండి.
అందుల ఒక కొడుకు తండ్రికి చెప్పాడు ఇలా ఒక తండ్రి ఉన్నాడండి వాడు ఏడుస్తూ కొడుకు కోసం మా అబ్బాయి చదువుకోవటంలా వాడు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయటంలా వెళ్ళాక పెళ్లి చేసుకోవట్లేదు అని ఏడుస్తుంటే వాడికి భయంకరమైనటువంటి అజ్ఞానం నుంచి బయటపడడానికి ఒక గొప్ప అద్భుతమైన కథ చెప్పాడు అదే మొత్తం ఈ మార్కండేయ పురాణానికి ఆయు హైలైట్ అంట మనది దానికి జడోపాఖ్యానం ఆ జడోపాఖ్యానంలోదే మదాలస చరిత్రం అందులోదే దత్తాత్రేయ చరిత్రం కాబట్టి ఇంత కథ ఒక జడుడనే పేరు కలిగిన ఒక కొడుకు తండ్రికి చెప్పాడు అది మాత్రం వినాలి మనం ఎందుకు చెబుతున్నానంటే మోహం మాత్రం విడిచిపెట్టాలి ఓ స్థాయి దాటాక తామరాకు మీద నీటి బొట్టులో ఉండండి అన్నీ విడిచిపెట్టేయండి ఈ మోహము లేని మహానుభావుడు మార్కండేయుడు.